సో హలో గైస్, అందరికీ అందరూ అయితే బాగున్నాను అనుకుంటున్నాను. చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఒక మేము ఇప్పుడు శివరాత్రి ఫోటో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ది శివరాత్రి అయితే వస్తుంది. మంచి అంటే మంచి వచ్చింది. సో ఫ్రెండ్స్, మీకు వీడియో చూస్తే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్. సో గైస్, నేను ఇప్పుడు పిఎస్సిస్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేశాక ప్లేస్ ఎమ్మెతో నొప్పుతున్నాను. ఫోటో లేదు, ఫోటో లేకపోతే ఇదో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఒక హెచ్ఓడి పిక్ అయితే తీసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా హెచ్ఓడి పిక్ అయితే ఎందుకైతే తీసుకుంటాం మనం. సో ఫ్రెండ్స్, ఒక హెచ్ఓడి పిక్ అయితే తీసుకున్నాను, అయితే మంచి పిక్ అయితే తీసుకున్నాను. తీసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసి ప్లస్ సింబల్ నొప్పుతున్నాను. ఫోటో లేదు, ఫోటో లైబ్రరీ. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, దాని తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఇక్కడ సో ఇలా అయితే ప్లే చేస్తున్నాను. ఓకే, దాన్ని అది రైట్ క్లిక్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మీరు ఏంటంటే ఇక్కడ పాములు కరెక్ట్ మధ్యలో వచ్చినట్టు చూసుకోండి. ఇక్కడ పైన పిక్ని అయితే క్రాప్ అయితే వేసేస్తాను. సో ఫ్రెండ్స్, క్రాప్ అయితే వేసిన దాన్ని మళ్ళీ ప్లస్ ఎమ్మెల్యే తిరుగుతున్నాను. ఫోటో లేదు, ఫోటో లైబ్రరీ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వచ్చేసి నా పిఎన్జీ అయితే యాడ్ చేస్తాను. నేనైతే హౌ టు క్రియేట్ ఏ పిఎన్జీ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఏదో లింక్లో ఇచ్చాను, దాని తర్వాత సారీ ఫోటో లేదు, ఫోటో లైబ్రరీ. సో ఫ్రెండ్స్, పిఎన్జీ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఆటోమేటిక్ అయితే సెట్ అయిపోయింది. నేను అయితే రైట్లకి అయితే ఇచ్చేసాను. మళ్ళీ ప్లస్ సింబల్ అయితే నొప్పుతున్నాను. ఫోటో లేదు, ఫోటో లైబ్రరీ. ఓకే, తర్వాత ఇక్కడ మహాదేవ్ అని ఒకటి బ్లాక్ షాడో అయితే ఇస్తాను, అది కూడా మీరు డౌన్లోడ్ అయితే వేసుకోండి. సో ఇలా కొంచెం రైట్లు అంటే రెండు మొత్తం సమానం అంటే సమానం రావాలి. ఓకే, ఇక్కడ పైన పెట్టేసుకోండి. లైక్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పైన కొంచెం డార్క్ షేడ్ అయితే వస్తుంది, దాన్ని అయితే రబ్ చేసుకోండి మీరు. అయితే రబ్ చేస్తున్నాను. సో గైస్, మీరు కూడా అయితే రబ్ చేసుకోండి దీన్ని. సో రబ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేశానంటే సేమ్ దీన్ని డూప్లికేట్ లేయర్ అయితే తీసుకోండి. సారీ, డూప్లికేట్ లేయర్ అయితే తీసుకోండి. తీసుకొని మళ్ళీ ఇక్కడ ప్లస్ ఇప్పుడు ట్రాన్స్ఫామ్ అయితే నొక్కండి. ట్రాన్స్ఫామ్ నొక్కుతాం కదా, నొక్కిన తర్వాత ఇక్కడ ఇది సారీ ఇది ఈ టైప్లో అయితే ఫ్లిప్ ఆఫ్ పైన నొక్కండి. నొక్కితే పైన పేరు అయితే వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోయి సైడ్కి ఉన్న డ్రాగ్స్ షాడ్ అయితే మనకైతే ఇటు రివర్స్లో అయితే మనకు ఎక్స్టెండ్ అయితే అవుతుంది. సో దీన్ని ఇలా అయితే ఇటు రెట్టి రైట్కి ఇచ్చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా, పిక్ అయితే ఇలా అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు డన్ అయితే నొక్కుతున్నాను. దెన్ సేవ్ అయితే నొక్కుతున్నాను. దెన్ సేవ్ టు గ్యాలరీ. జేపీజీ ఫామ్లో సేవ్ టు గ్యాలరీ అయితే నొక్కేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు లైట్ రూమ్లోకి అయితే నేను పిక్ అయితే నేనైతే యాడ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్, పిక్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, పిక్ అయితే నేను అయితే ఓపెన్ చేస్తున్నాను ఒకసారి అయితే. సో ఫ్రెండ్స్, ఎవరికైనా ఇలా అయినా ఇల్లు అయితే వస్తుంది. దాన్ని అయితే ఇక్కడ క్రాప్ నొక్కండి. ఇక్కడ క్రాప్ నొక్కి క్రాప్ రైట్ ఓకే, దాన్ని అయితే రైట్ క్లిక్ ఇచ్చేసాను. చేసిన తర్వాత సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏం చేస్తానంటే మీరు వచ్చేసి మనకు ప్రెసిస్ట్ లింక్ అయితే నేను ఇస్తూ ఉంటా కదా. సో ఫ్రెండ్స్, అదే వచ్చేసి ఫేస్ స్మూత్ అదే ప్రెసిస్ట్ అయితే. సో దాన్ని అయితే మళ్ళీ ఒకసారి అయితే యాడ్ చేసుకోండి. ఇది మనం చాలా మంది అనుకుంటున్నారు భయంది ఊకి యాడ్ చేసాను. సో ఫ్రెండ్స్, ఏంటంటే దీనివల్ల మనకు ఒక ఫోటో అనేది ఒక కళ అయితే వస్తుంది. దట్స్ వై నేనైతే ఎక్కువైతే ఇది యాడ్ చేశాను. సో నేను ఇక్కడ షేర్ టు ఆర్డర్ చేసుకుంటే ఫేస్కి అయితే కొంచెం స్మూత్ అయితే చేద్దాం.
ఆడియో డిస్క్లోకి అయితే ఇంపోర్ట్ చేస్తున్నాను. సో ఇంపోర్ట్ చేసినాక ఇక్కడ ఫోటో అయితే దగ్గరికి అయితే రైట్ తీసుకుని ఇక్కడ పైన సింబల్ నొక్కి ఇక్కడ తెలుసుగా ఫ్రెండ్స్ మీకు బేసిక్ లీగల్ ఇది టెక్స్ట్ ఇంటెక్షనల్ సింథటిక్ పెయింట్ ట్రెడిషనల్ ఫైన్ ఆర్ట్ ఆఫ్ టోన్. ఇక్కడ స్కిన్ ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ మధ్యలో ఫస్ట్ సెకండ్ రోల్లో సెకండ్ బేస్. సో సైజ్ సెట్టింగ్ వచ్చేసి సైజ్ వచ్చేసి 15.4 సో 12.453 స్ట్రెంత్ 3 ఇలా పెట్టుకొని అంటే మీరు ఏం చేస్తారంటే వన్ వే అంటే ఒక్కటే లైన్ తీరైతే డ్రాప్ ఇది ఇదైతే వేయండి. ఏంటంటే అట్లా వేసినప్పుడు అయితే మనకైతే మంచిగా వస్తుంది. లేకుంటే మనం ఏంటంటే అంత ఫేస్ మీద మొత్తం లైన్స్ అయితే వస్తుంది, బ్యాడ్గా కనిపిస్తుంది. సో దట్స్ వై మీకైతే చెప్తున్నాను. సో గైస్ చూస్తున్నారు మన ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుస్తాం. సో ఫ్రెండ్స్ అయితే ఇక్కడ అంతా అయితే మంచిగా క్లీన్ అయితే క్లీన్ చేసుకోండి, ఎందుకంటే ఫేస్ మీద ఒక దగ్గర చేసి ఒకసారి అయితే మళ్ళీ చూసుకుంటూ ఉండండి. మీరు చేసిన కదని అంటే అట్లా వెళ్ళిపోకండి, చిన్న చూసుకుంటే మీ ఫేస్ మీద డార్క్ సర్కిల్స్ ఏమైనా ఉంటే అంటే బయటికి అయితే తీసేస్తుంది అన్నమాట. హౌ టు క్రియేట్ ఫేస్ మోడ్ అనే వీడియో కూడా చేశాను ఒకటి నేను, కింద వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి ఒకసారి అయితే వెళ్ళి. సో ఫ్రెండ్స్ చూసారా, సో ఫ్రెండ్స్ ఇది. సో హే గైస్, మీకు అయితే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఆ వీడియోని అసలు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ టాటా, టేక్ కేర్, వందే మాతరం.